శ్రీ గురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ శ్రీ విజయదూర్గాపరాదేవత్యో నమ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మాం శివో మే అస్దాశివ పరమ పవిత్రమైనటువంటిది అత్యంత విశేషమైనటువంటిది అందరికీ కూడా కావలసినటువంటి శక్తుల్ని ఇవ్వగలిగినటువంటిది అయినటువంటి శరణవ రాత్రి మహోత్సవ వేడుకలు ఈ శోభకృత నామ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో చివరి రోజుగా ఇవాటి రోజు విజయదశమి వేడుకల్ని విశేషంగా వీక్షిస్తున్నటువంటి ఆనందంగా అనుభవిస్తున్నటువంటి వారు అలాగే ఈ విజయదశమి నాడు విశేషమైనటువంటి విజయ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకార విశిష్టతను వీక్షిస్తున్నటువంటి యాక్టివీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మీ అందరికీ మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు విజయ సంకేతం దశహర పది రోజులు పూర్తి చేసుకున్నారు పదవ రోజు మనం చక్కగా దశహర శరీరంలో ఉండేటటువంటి అన్నింటినీ పూర్తిగా లోపల ఉండేటటువంటి అన్ని సాధన ద్వారా ఉండేట ద్వారా కర్మలన్నింటినీ పోగొట్టుకొని సాధకుడు జరిగినటువంటి తొమ్మిది రోజుల్లో తాను సాధించినటువంటి సాధనతో ఆనందంగా ఒక విశేషమైనటువంటి పండగని వాళ్ళని నిర్వర్తిస్తున్నాడు రెండవ వైపు తీసుకుంటే రాక్షసులందరినీ కూడా వధించి దేవతలందరికీ కూడా సంపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదిస్తోంది ఆవిడే అమ్మవారిని మనం ఇక్కడ గమనిస్తే రాజరాజేశ్వరి అని అన్నారు ఆవిడ పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క రూపంగా అపరాజితాదేవి అని కూడా అంటం జరుగుతుంది ఎవరి అమ్మవారు రాజ రాజేశ్వరి అని రా రాజేశ్వరి తెలుసు రాజరాజేశ్వరి ఏమిటి అని అంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఉన్నటువంటి నలభై మంది చక్రవర్తులకు చక్రవర్తి అమ్మవారు మొత్తం అంతా కూడా ఎవరి మీద ఉన్నది అంటే ఈ నలభై చక్రవర్తులు మాత్రమే పాలిస్తూ ఉండేవారట ఆ నలభై మంది చక్రవర్తులకి చక్రవర్తి ఎవరు అంటే రాజ రాజేశ్వరి అమ్మవారైనటువంటి అమ్మవారు అపరాజితాదేవి ఏమిటి ఇవిడ చేసిన పని దేవతలందరూ కూడా అమ్మవారు తన అవతార పరిసమాప్తితో అక్కడ ఉండేటటువంటి మహిషుణ్ణి వధించిన తర్వాత పూల వర్షాన్ని కురిపించి ఆవిడని శాంతపరిచిన తర్వాత ఆవిడ ఒక చోట కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నారండి అలా ధ్యానం చేసుకుంటూ కాస్తంతసేపు తర్వాత కళ్ళు తెరిచి లోకంలో భిన్నమైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థనంతా కూడా తిరిగి కూర్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ అష్ట దిక్కులలో అష్ట ప్రాంతాలలో ఒక్కొక్క దేవతను తీసుకువచ్చి ఒక్కొక్క ప్రాంతంలో దిక్పాలకులుగా ఉంచాలనే సంకల్పంతో ఇంద్రుణ్ణి పిలిచి తూర్పు భాగంలో నువ్వు విశేషంగా అక్కడ స్థానువై ఉండవయ్యా అని చెప్పి ఆయన ఆజ్ఞాపించింది ఆగ్నేయంలో అగ్నిని ఉంచింది అలాగే దక్షిణ భాగంలో యముడికి స్థానం ఇచ్చింది యముడికి ఆ యొక్క దిక్పాలకుడిగా నియమించింది వాయువ్యయంలో వాయుదేవుణ్ణి దిక్పాలకుడిగా నియమించింది అలాగే ఈ యొక్క పశ్చిమంలో వరుణదేవుడిని దిక్పాలకుడిగా నియమించింది నైరుతిలో దక్షిణ యమన్ తర్వాత నైరుతిలో ఆ విశేషమైనటువంటి నైరుతి నివృతిని విశేషంగా ఇక్కడ దిక్పాలకుడిగా నిర్మించింది పశ్చిమం వైపు ఆ వరుణుణ్ణి చక్కగా దిక్పాలకుడిగా నియమించింది వాయువ్యంలో వాయుదేవుడికి చక్కగా దిక్పాలకుడిగా నియమించింది ఉత్తరంలో కుబేరుణ్ణి చక్కగా విశేషమైనటువంటి దిక్పాలకుడిగా నియమించి ఈశాన్యంలో తన భర్తకు మించి మరొకడు ఎవరూ లేరు తన భర్త మాత్రమే అన్నింటికి విశేషమైనటువంటి శక్తి సమన్వితుడు సర్వసమర్థవంతుడు కాబట్టి ఈశ్వరుని మించిన శక్తి లేదు కాబట్టి అందరినీ అన్ని ప్రాంతాలలో దిక్పాలకులుగా ఆజ్ఞాపించిన ఒక్క ఈశాన్యం దగ్గర మాత్రం ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి వినమ్రంగా నమస్కరించి స్వామి ఈ భాగంలో మన ఇద్దరం కూడా ఉందాము అని చెప్పి ఆ ఈశాన్య భాగంలో ఈశ్వరుడు అమ్మవారు నిక్షిప్తమై కూర్చొని భక్తులకు కావలసినటువంటి అనేకమైనటువంటి సంపూర్ణమైన అనుగ్రహాల్ని ప్రసాదింపజేస్తూ నాటి నుండి నేటికి కూడా ఆ అనుగ్రహాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నటువంటి తల్లి సాక్షాత్ రాజరాజేశ్వరి దేవి స్వయంగా ప్రకటింపబడ్డటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బాలా త్రిపురసుందరిదేవి లలితా దేవి దుర్గా అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారుగా చెప్పడం జరుగుతుంది వీరి మిగిలిన రూపాలన్నింటినీ కూడా అంశారూపాలుగా చెప్పడం జరిగింది వీళ్ళు నలుగురే ప్రధానంగా మనకందరికీ కూడా ప్రకటింపబడ్డ దేవతలుగా చెప్పడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రార్థన చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కారణం చేత గమనించండి చేతిలో ఒక గడ ఉన్నది పాడి పంటలకి ఎక్కడా కూడా ఏమాత్రం లోపం లేకుండా కావలసినటువంటి శక్తినివ్వని ఇచ్చేటటువంటి తల్లి రాజరాజేశ్వరి అమ్మవారు అలాగే తన యొక్క పరిమితమైనటువంటి బుద్ధిని కలిగినటువంటి సాధుకుడికి అపరిమితమైన శక్తిని ప్రసాదించేటటువంటి తల్లి రాజరాజేశ్వరి అమ్మవారండి ఇది కాకుండా రావణాసురుణ్ణి రాముల వారు వధించిన దినంగా కూడా చెబుతూ దశహరుణ్ణి వధించిన దినంగా చెబుతూ ఉత్తర భారతదేశంలో ఇవాళ రోజు రావణుణ్ణి సంహరించే విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వేడుకల్ని చక్కగా నిర్వర్తిస్తారు ఇదే కాక పాండవులు అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఒకనొక సంవత్సరం మాత్రమే ఎవ్వరికీ కూడా కనిపించకుండా ఆ వనవాసంలో చక్కగా ఒక ప్రాంతంలో నిలబడి అక్కడ ఊరి సరిహద్దుల్లో ఉండేటటువంటి ప్రాంతంలో ఒక జమ్మి చెట్టు పైన తమ ఆయుధాలన్నీ ఉంచి ఈ విజయదశమి నాడు మాత్రమే ఆ ప్రాంతంలో వెళ్ళి ఆ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా తెచ్చి తమ తిరిగి తమ స్థానానికి వచ్చి విశేషంగా యుద్ధంలో మళ్ళీ పాల్గొని యుద్ధాన్ని కూడా యుద్ధంలో అందరినీ జయించి రాజ్యాన్ని పొందినటువంటి సంఘటన కూడా ఈ విజయదశమి నాడే చక్కగా జరిగిందండి కాబట్టి ఇవాళ రోజు అనేక ప్రాంతాలలో ఊరి ఈ చివరి భాగంలో కూడా ఉండేటటువంటి ప్రాంతాలలో ఆ జమ్మి చెట్టుకు పూజ చేసేటటువంటి ఒక విధానం ఉన్నది ఆ జమ్మి చెట్టు దగ్గరనే అందరూ కూడా పూజ నిర్వహించిన తర్వాత ఆహారాన్ని తీసుకునే నియమం కూడా ఉన్నది ఇవాళ రోజు సాధకుడు తన దీక్షను విరమిస్తాడు ఎందు ఏ విధంగా విరమిస్తాడు అని అంటే సహజంగా దీక్ష నలభై రోజులు ఉంటుంది నలభై రోజుల దీక్షని ఒక్క శరణవరాత్రిలో మాత్రమే తొమ్మిది రోజులు అత్యంత కఠినంగా నిర్వహించి నలభై రోజుల కంటే కఠినమైన దీక్షని ఇక్కడ నిర్వహించుకోవడం వల్ల సాధకుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ నలభై రోజుల తొమ్మిది రోజుల పాటు నిర్వహించినటువంటి దీక్షలో పొందినటువంటి ఆనందము తాజ్యాత్మ్యాన్ని యథాతథంగా కొనసాగించే నిమిత్తంగా నేను దీక్షతో పని లేకపోయినా నేను కంకణాన్ని విరమించుకున్నంత మాత్రం చేత నేను చేయవలసినటువంటి సాధనను ఎక్కడా కూడా కోల్పోకుండా యథాతథంగా నా సాధనని విజయవంతంగా పూర్తి కావాలనేటటువంటి లక్ష్యాన్ని అమ్మవారు నాకు ఎప్పుడూ ప్రసాదించాలని చెప్పి ఇవాళ రోజు రాజరాజేశ్వరి అమ్మవారు అయినటువంటి అపరాజితాదేవిని ప్రార్థన చేసుకుంటారండి ఇంకా అనేక ప్రాంతాలలో అత్యంత అద్భుతంగా ఇవాళ రోజు వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతాయి చాలామంది ఇవాళ రోజు గ్రామోత్సవ వేడుకల్లో అమ్మవారిని అంతా కూడా గ్రామం అంతా కూడా తిప్పి విశేషమైనటువంటి వైభవగమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరి కూడా ప్రాప్తింపజేస్తారు ఇంత విశేషమైనటువంటి ఈ విజయదశమి మహోత్సవ వేడుకల్లో అమ్మవారి యొక్క దేదివ్యమైనటువంటి శక్తిని సాధకుడు యొక్క సాధనను బట్టి ఈ తొమ్మిది రోజులు ఆయన నిర్వహించుకున్నటువంటి సాధన ఎంతది అనేటటువంటిది చక్కగా అమ్మవారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రామాణికాన్ని తీసుకుని దానికి తగిన ఫలితాన్ని ఇస్తారు కాబట్టి తొమ్మిది రోజులు ఎలా చేశామనేది కాదు తొమ్మిది రోజులు చేసినటువంటి దాన్ని ఎంత కఠినంగా చేశాము ఎంత జాగ్రత్తగా చేశాము ఎవరితో ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా కోపడకుండా సాధనలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దీక్ష తీసుకున్నాడు అంటే ముందు ఎవరిపైనా కూడా కోపగించుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు ఎప్పుడు ఎలా ఉండాలి అతను అంటే చాలా ప్రశాంతంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి అందరితో ప్రేమగా ఉండాలి అన్నీ ప్రతి ఒక్కటి అమ్మవారు పరీక్ష పెడుతూ ఉంటారు మనకి ఆ పరీక్షలన్నింటినీ కూడా నెగ్గుతూ ఉండాలి అలా నెగ్గిన నాడు నేను ఉన్నాను నేను చూసుకుంటానని అమ్మవారు కూడా మీకు పరీక్ష పెట్టినటువంటి వారి యొక్క పనిని వారిపైన కూడా ఏమీ ఇబ్బంది లేని విధంగా నీ యొక్క చూపు ఉన్నది కాబట్టి ఆ చూపు యొక్క అనుగ్రహాన్ని అమ్మవారు గమనించి నీకు ఇంకా మరింత శక్తినిస్తూ ఎవరూ ఇకపైన నీ మీద ఏ రకమైన ఇబ్బందులు కలిగించని విధంగా అమ్మవారు కాపాడుకుంటారు కాబట్టి లోకానికి అంత గూడ ప్రామాణికమైనటువంటి ఒక అద్భుతమైన రూపమే రాజరాజేశ్వరి అమ్మవారు రాజ రాజ ఈశ్వరి అంటే శివుడికి అమ్మకి వ్యత్యాసం ఏమీ ఉండదండి రెండు ఇద్దరిని కూడా గమనిస్తే ఇద్దరు ఒకే రకమైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు అందుకనే మనం అమ్మవారి యొక్క వైశిష్టమైనటువంటి సాధన చేసుకుంటుండేటటువంటి వారు శివుడికి కూడా అభిషేకం నిర్వహించేటప్పుడు పాణి మంత్రం అని ఒక మంత్రం చదువుతారు ఏమిట ఆ మంత్రం అంటే ఓం నిధనపత ఏ నమ అమ్మవారు ఓం నిధనపతాంతికాయ నమ అయ్యవారు ఓం ఊర్ధ్వయ నమ ఊర్ధ్వలింగాయ హిరణ్యాయ

ఏ తోమశ్చ సూర్య సర్వలింగగస్థాపతి పాణిమంత్రం పవిత్రం అభిషేకంలో ఉండేటటువంటి సాధకులు రోజూ కూడా రుద్రాభిషేకం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నవారు ఈ పాణిమంత్రంతో ఆ అభిషేకంలో నీళ్ళని అమ్మవారిపైన ఈశ్వరుడి పైన చల్లినంత మాత్రం చేత ఈశ్వర ఆకారం శివలింగంలో గమనిస్తే పైన లింగాకారము భాగంలో చూసినప్పుడు ఆ పానవట్టం ఏదైతే ఉన్నదో ఆ పానవట్టం ఒక యోని రూపంగా ఉంటుంది ఈ రెండింటి యొక్క ప్రతిరూపమే తత్వమైనటువంటి ఈశ్వరుడు అమ్మవారు ఇదే పరమ పవిత్రమైనటువంటి శివ పార్వతి యొక్క తత్వంగా చెబుతూ వారు అందుకే సమస్త ప్రాణికంతటికీ కూడా మూలాధారమైనటువంటి ఆది దంపతులుగా ఉన్నారు వారిద్దరి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఈ మంత్రం చదివిన తక్షణమే మనకు కావలసినటువంటి కామ్యశుద్ధులు నెరవేరటమే కాకుండా సాధకుడు రుద్రాభిషేకంతో సమానమైనటువంటి శక్తిని పొందుతారు అని చెప్పి శాస్త్రం చెప్తోందండి అంత అద్భుతమైనటువంటిదే ఈ విశేషమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఈ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకారం కాబట్టి ఈశ్వర ఆరాధన అమ్మవారు ఈశ్వరి రాజ రాజేశ్వరి రాజ ఈశ్వరి ఈశ్వరుడికే విశేషమైనటువంటి శక్తి సమన్వితమైనటువంటి ఈశ్వరుడికి రాజుగా నిలబడింది అంటే ఏమిటి అర్థం ఆయనకి ఆవిడికి భేదం లేదు అని చెప్పడం అంతే ఆవిడ రాజ రాజేశ్వరి అవ్వటం వల్ల మనకు కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇవ్వటమే కాకుండా లోక సంరక్షణగా ఎప్పుడు కూడా ఉంటూ నిరంతరమైనటువంటి శాంత చిత్త స్వభావరాలై ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి రాజరాజేశ్వరి అమ్మవారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నవ్వు ఆవిడ మొహంలో ఎప్పుడు పోదండి ఆవిడ నిజంగా నవ్విన వాడికి నమ్మిన వాడికి కూడా ఆ నవ్వు అలానే ఉంటుంది ఆవిడ ముందర పిచ్చి గంతులు వేస్తూ ఏదైనా పిచ్చి పిచ్చి పనులు చేశామా మనశ్శాంతి పొరపాటును కూడా ఉంచనివ్వరు అమ్మవారు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము ముందర ఉంచుతున్నా ఆవిడని ఎంత నమ్మి ఆవిడ పాదాలని పట్టి నీ అనుగ్రహం నాకు కావాలమ్మా అని వేడుకున్నటువంటి వాడికి ఆవిడ నిరంతరం నవ్వుతూనే ఎప్పుడు నీకు కావలసిన శక్తినిస్తారు అదే సమయంలో పొరపాటున పిచ్చి ప్యాషాలు వేస్తూ ఆవిడ దగ్గర అలానే ఉంటూ నటిస్తూ నీ పనులు నువ్వు చేసుకుంటూ అవతల వాళ్ళని ఇబ్బంది కలిగిస్తూ భక్తుల్ని ఇబ్బంది కలిగిస్తూ పొరపాటున అక్కడ ఏదన్నా తప్పులు జరిగాయా క్షణిక కాలంలో పొరపాటున వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారైనా పొరపాటునైనా క్షమిస్తారేమో కానీ అమ్మవారు మాత్రం క్షమించరండి దాని ఫలితాన్ని ఎక్కడో చోట అనుభవించి తీరవలసిందే అదే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క గొప్పతనం కాబట్టి ఆవిడ ఎంత నవ్వుతుంటారో అంత ఆవిడ మీ యొక్క కర్మల్ని కూడా చక్కగా ప్రతిరోజు కూడా ప్రామాణికంగా మిమ్మల్ని అందరినీ కూడా దాన్ని ఏం చేస్తున్నారు ఏం చే చెందుతున్నారు అనే విషయాన్ని కూడా అమ్మవారి క్రీగంట గమనిస్తూనే ఉంటారు కాబట్టి దేవాలయాల్లో ఎప్పుడైనా వెళ్తూ ఉన్నప్పుడు దేవాలయాల్లో మొట్టమొదట తెలుసుకోవాల్సిన పని ఏమిటి అంటే ఆ దేవాలయంలో మనకు తెలిసిన వాళ్ళున్నా తెలియని వాళ్ళున్నా వీలున్నంత వరకు దయచేసి అందరూ కూడా క్యూలోనే వెళ్ళండి దేనికి వెళ్ళటము అంటే మనలో అహంకారం లేదు అని చెప్పడం కోసం అంతే నాకు స్థాయి ఉంది కాబట్టి నేను ఇలా వెళ్ళాలి నాకు సమయం లేదు కాబట్టి నేను ఇలా వెళ్ళాలంటే నువ్వు సమయం లేనప్పుడు గుడికే వెళ్ళదు అసలు నీకు సమయం ఉందనుకున్నప్పుడే గుడికి వెళ్ళు నలుగురు మధ్యలో నువ్వు నడిచి వెళ్ళు నలుగురు మధ్యతో కలిసి వెళ్ళు దీనివల్ల మొట్టమొదటి నీలో అహంకారం తగ్గుతుంది భగవంతుని కోసం నేను ఇంత సమయాన్ని కేటాయిస్తూ ఆ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అక్కడ నేను చుట్టూ వెళ్ళి ఆ క్యూలో నిలబడి అంతసేపు తిరుగుతూ ఉన్నంతసేపు నేను నామస్మరణ చేయటం వల్ల అంత నామాన్ని నాలో సంపూర్ణంగా నాలో నిక్షిప్తం అవ్వడం వల్ల నేను విశేషమైనటువంటి అమ్మాయి యొక్క అనుగ్రహం కారణం చేత ఆ నామాన్ని పొందుతూ ఆవిడ అనుగ్రహాన్ని పొందుతూ సంతోషంగా ఉన్నాననేటువంటి భావన రావాలి అది పక్కన పెట్టి ఈ కాలంలో ఎట్లా తయారైపోయిందంటే వీపి వీపీలు ఎక్కువైపోయాయి సాధారణమైనటువంటి భక్తుడు ఇవాళ పడుతున్నటువంటి వేదన అంతా ఎంత కాదు ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి అంతంతసేపు కూర్చొని ఎదురు చూసేటటువంటి వ్యక్తికి ఈ రోజు తన కళ్ళ ముందర ఒక వ్యక్తి అతను ఏ స్థాయిలో ఉండినా సరే ముందు ఉన్నాడు అన్నప్పుడు అంతసేపు తను వృధాగా ఆ సమయం అంతా నిలబెట్టాను అనేటటువంటి బాధ ఏర్పడింది అనుకోండి ఆ ఘోష కూడా మనకు దొగులుతుందండి మర్చిపోకండి ఈ విషయం కాబట్టి తగు జా జాగ్రత్తగా తగు రీతిలో ఏ దేవాలయానికి వెళుతున్నా సరే ఆ దేవాలయంలో మన ప్రయత్నం ఏం చేయాలి అంటే ఆయనకి నమస్కారం చేసుకునే ప్రయత్నం జరగాలి అంటే సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిలాగా ప్రయత్నం జరిగినప్పుడే అమ్మవారు అనుగ్రహిస్తారు ప్రసాదాలు తీసుకునే దగ్గర నుంచి టెంకాయలు కొట్టే దగ్గర నుంచి దీపాలు వెలిగించే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా నాకు ఓ ప్రత్యేకత కావాలి అని కోరుకున్న వాడికి ప్రత్యేకత జీవితంలో లేకుండా చేస్తారు అమ్మవారు మర్చిపోకండి ఆ ప్రత్యేకత జీవితంలో లేకుండా చేస్తారు ఇది ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు ఎల్లుండి లేనిది మొన్నడు ఉంటుంది దేని మీద ఆధారపడి ఉంటుంది నీ యొక్క ఆలోచన పరిధిని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఎంత విశేషంగా మనం దైవ ప్రార్థన చేసుకుంటామో అంతే శక్తి ఉంటుంది నిజంగా నాకు ఒకసారి కొంతమందిని చూస్తున్నప్పుడు నా దగ్గర కూడా కొంతమంది వస్తూ ఉంటారు అమ్మవారి క్షేత్రాన్ని దర్శనానికి వచ్చినప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థాయిలో నాతో ఎవరో అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు వస్తే మొహమాటానికైనా కాసేపు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క గొప్పతనం చూడండి నాకంటే ముందు వాళ్ళు వచ్చారు వాళ్ళ సంగతి చూడండి నేను మీతో మాట్లాడతాననేటటువంటి మనస్తత్వం అంటే ఎంత ఎదిగినా ఒదిగేటటువంటి గుణం కలిగిన వాడు ఇంకా ఎదుగుతూ ఉంటాడండి అలా ఎదగడానికి కావలసిన శక్తినిచ్చేటటువంటి తల్లే సాక్షాత్తు రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి సాధనని బాగా పరి పూర్తిగా బాగా మంచి స్థాయికి తీసుకువెళ్ళండి ఇవాళ అనేక క్షేత్రాలలో ఆ యొక్క పూర్ణాహుతిని చక్కగా నిర్వర్తించుకుంటారు కంకణ దీక్షని చక్కగా విరమణ చేసుకుంటారు అలాగే వాటి రోజు అనేక ప్రాంతాలలో త్రిపుర భైరవి రూపమైనటువంటి అమ్మవారి రూపమైనటువంటి పెద్దవాళ్ళకి యాభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి కూడా వృద్ధభైరవి పూజను కూడా చక్కగా నిర్వర్తిస్తారు ఈ రోజు కూష్మాండ బలి అనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అంటే గుమ్మడికాయలంతా కూడా పగలగొట్టి బలి ఇచ్చి మాకు ఉండేటటువంటి సర్వకర్మల్ని పోగొట్టమని చెప్పి ప్రార్థన చేసుకుంటారు ఇవాళ ఇంటిలో ఉగాది నాడో లేకుంటే మీ ఇంట్లో జరిగేటటువంటి ఒక మంచి విశేషమైన కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అంత పండగ వంట చేసుకుని తినాలండి ఇవాళ దయచేసి పండగ పూట కూడా ఏదో ఉల్లి వెల్లుల్లి వాడేటటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయకండి ఈ పండగ గొప్పతనం ఉంది సాత్వికమైన ఆహారం తీసుకోవటం ఇంట్లో నానమ్మ తాత అమ్మ నాన్న పెట్టేటటువంటి పప్పన్నం తినండి చక్కటి పాయసం స్వీకరించండి చక్కటి వాతావరణంలో కూర్చోండి నలుగురితో మాట్లాడుతున్నప్పుడు కూడా మీ కుటుంబంలో మీ వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడండి మీ మొబైల్ తీసి పక్కన పెట్టండి ఇళ్లలో ఈ మధ్య వ్యవస్థ ఇదే తండ్రి ఒక చోట కూర్చుంటాడు తల్లి ఒక చోట కూర్చుంటుంది కొడుకు ఒక చోటు ఉంటాడు కూతురు ఒక చోటు ఉంటుంది నలుగురికి నాలుగు మొబైల్లు ఉంటాయి ఒక ఆయన యూట్యూబ్ ఇంకొక ఆయన ఆహా ఇంకొక ఆయన ఓహో ఇంకొక ఆయన డిజ్నీ ఏవో ఇరవై ఇంకా వాళ్ళ దేస వాళ్ళ లోకం ఎక్కడ ఉంటుందంటే అసలు వాళ్ళు ఏం తింటున్నారో ఆ తినేటటువంటి ఆహారంలో ఏ పురుగు పడుతోంది ఏ వెంట్రకులు ఉన్నాయో ఏమి గమనించరు అలా ఏదో నలిపేస్తూ ఉంటారు దీని చూస్తూ ఉంటారు తింటూ ఉంటారు ఈ వ్యవస్థ మానండి తింటున్న ఆహారాన్ని మనం ఎలా తింటాము ఏ జాగ్రత్త తింటాము ఎందుకంటే అన్నం వంట మన దగ్గరికి వచ్చేటప్పుడు భయపడుతూ వస్తుందట ఎందుకంటే ఏమి తిడతాడో ఏ రుచితో ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడుతాడో భయంతో వస్తూ ఉంటుందట అన్నం కాబట్టి ఆ సమయంలో మీరు మీ సమయాన్ని సంపూర్ణంగా మీ కుటుంబ సభ్యులతో కేటాయించండి ఈ పండక్కున్న గొప్పతనం అదే ఇవాటి నుంచి కూడా మీరు చక్కగా మీ కుటుంబ సభ్యులతో కాస్తంతసేపు మాట్లాడండి వాళ్ళతో సరదాగా ఉండండి వాళ్ళందరితో నవ్వండి వాళ్ళందరితో కొంచెం సమయాన్ని మీరు కేటాయించండి రాజరాజేశ్వరి అమ్మవారు తన భర్తతో ఈశాన్య భాగంలో కూర్చుని తన పరివారాన్నంతా కూడా అంత ప్రేమగా చూపిస్తూ మనకు ఇస్తున్నటువంటి సంకేతం ఈ విషయమే నువ్వే సక్రమంగా నీ కుటుంబ సభ్యులతో మాట్లాడలేని నాడు నీకు అవసరమైనప్పుడు వాళ్ళెందుకు మాట్లాడతారండి నీకు అవసరమైన వయసులో వాళ్ళెళ్ళెందుకు మాట్లాడతారండి నువ్వు నీకు వయసు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ ఆ యొక్క ప్రయోజనమైనటువంటి అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని తీర్చగలిగే విధమైనటువంటి నీ యొక్క స్పందన ఉంటే లేదు సరదాగా మాట్లాడే స్పందన నీలో ఉంటే ఆ వాళ్ళు కూడా సరదాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అలా ఆ స్పందన ఏదైతే మనలో లేదో లేని నాడు మన పిల్లల నుంచి కూడా మనం పొందలేం కదా కాబట్టి ఆ స్పందనని అద్భుతంగా పొందడానికి అవసరమైనటువంటి శక్తిని ఎవరిస్తారు అంటే సాక్షాత్తు రాజరాజేశ్వర అమ్మవారు ఇస్తారండి అందుకే అమ్మవారు సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే దేవి దుర్గే దుర్గేదేవి నమోస్థుతే అన్ని రూపాలు ఆవిడే అన్ని శక్తులు ఆవిడే ఒకే రూపము భిన్నమైనటువంటి పరిస్థితుల్లో భిన్నమైనటువంటి వ్యవస్థల్లో భిన్నమైనటువంటి రూపాలుగా రూపాంతరం చెందుతూ తానే ప్రవర్తిస్తూ తానే ఆ యొక్క ఆగ్రహము తానే ఆ యొక్క శాంతము తానే తా యొక్క విశేషమైనటువంటి శక్తి స్వరూపంగా నిలబడ్డటువంటి తల్లే అమ్మవారండి ఆ జగజ్జనైనటువంటి శక్తి స్వరూపిణికి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరంతా కూడా పాత్రలు కావాలని ఈ విజయదశమి మహోత్సవ వేడుకలు రాబోయేటటువంటి సంవత్సరం వరకు కూడా మీకు సంపూర్ణంగా నిలబడి మీకు ఏ లోటు లేకుండా ఎప్ ఎప్పుడు ఆనందంగా ఉంటూ ఎప్పుడూ సంతోషంగా ఉంటూ అపరిమితమైనటువంటి అమ్మవారి యొక్క శక్తిని అఖండ మహిమాన్వితమైనటువంటి శక్తిని పొందుతూ ఈ తొమ్మిది రోజుల పాటు నిర్వహించి ఈ నాడున మీరు చక్కగా చేసినటువంటి కార్యక్రమం యొక్క ఫలితం మరొక మూడు వందల అరవై రోజుల పాటు మీకు అన్ని విషయాల్లో శుభాన్ని చేకూరుస్తూ విజయాల్ని చేకూరు చేకూరుస్తూ ఆపదలు లేకుండా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఎప్పుడు చల్లగా ఉండాలని మరొక్కసారి యాక్టర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మహోత్సవ వే వేడుకల్లో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ స్వస్తి